ఎవరికీ తెలియని విషయాలు ఏంటంటే అసలు ఈ ఈడీ అంటే ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి బ్యాక్ ఆఫీస్లో ఎంతమంది ఉంటారు వీళ్ళ పూలేంటి వీళ్ళ దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఒక పూల్ ఉంటుంది ఓకే ఆ పూల్ ఏంటి ఆ పూల్లో ఎవడు పోతే ఎవరిని పట్టుకొస్తారు వీళ్ళు అన్నీ ఉంటాయి కోర్ట్ హాల్లో ఎంతమంది వచ్చి కూర్చుంటారు సిబిఐ తరఫున ఇవన్నీ ఉంటాయి అంటే సిబిఐ కంటే పవర్ఫుల్ ఇప్పుడు ఈడీ ఒక మాటలో చెప్పాలంటే పవర్ఫుల్ అది ఈడీ ఎందుకంటే ఈడికి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి ఒక జడ్జికి ఉండే పవర్స్ అన్ని ఈడీకి ఉన్నాయి అందుకని చెప్పి ఈడీ పవర్ఫుల్ అనమాట సీబీఐకి అలా లేవు సిబిఐకి ఏం చేయాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే కానీ ఈడీ అలా కాదు డిసిషన్ తీసుకోవచ్చు అరెస్ట్ చేసే పవర్స్ ఉన్నాయి సెర్చ్ చేసే పవర్స్ ఉన్నాయి ఈడీకి ఎక్కడంటే అక్కడ పోయి రాత్రి ఒంటి గంట సెర్చ్ చేయాలని చేయొచ్చు అప్పుడు నువ్వు నువ్వు కోర్టు నుంచి వారెంట్ తీసుకురా అంటే కుదరదు వీళ్ళ దగ్గరే వారెంట్ రెడీగా ఉంటుంది వారెంట్ సైన్ చేసేదే ఈ డైరెక్ట్ ఈడీ డైరెక్టర్ ఆ రకంగా అనమాట అందుకని ఈ ఈడీ ఆఫీస్ అంటే ఏంటంటే మీకు కూడా చెప్తా వినండి దేశవ్యాప్తంగా ఎన్నైతే స్కాములు జరిగినాయో అందులో ప్రధానమైనటువంటి స్కాములు కొన్ని వేల కోట్ల స్కాములు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కానీ టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ కానీ ఇలాంటి స్కాములు జరిగినాయి ఇలాంటివన్నీ కలిపి చిన్న చితకాన్ని కలిపి మొత్తం ఈ రోజున పదహారు వందల స్కాములు ఉన్నాయి ఓకే ఇంకా ఎన్ని లక్షల కోట్లు మీరు ఆలోచించుకోండి అందులో కొత్తగా వచ్చి చేరిన స్కాము ఈ లిక్కర్ స్కామ్ దీంట్లో ఉన్న అమౌంట్ ఏంటంటే పన్నెండు లక్షల కోట్లు ఓకే డబ్బు ఉంది అయితే ఇవన్నీ ఏమైతే అంటే దీంట్లోపల చాలా చాలా ఇంపార్టెంట్ స్కామ్లు అన్నిటిని ప్రధానమంత్రి రివ్యూ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు దాకా ఇవి రివ్యూ ఉంటాయి ఈ స్కామ్ల మీద రివ్యూ ఓకే ఫైల్స్ పట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళందరూ ఫైల్స్ సంఖలో పెట్టుకొని ప్రధానమంత్రి ఆఫీస్ ముందు నిలబడి ఉంటారు ప్రధానమంత్రి గారు రాంగానే లోపల రౌండ్ టేబుల్ చాలా పెద్ద లాంగ్ టేబుల్ ఉంటుంది రౌండ్ టేబుల్ ఆ టేబుల్ ఆయన కూర్చున్న తర్వాత వీళ్ళందరూ కూర్చుంటారు నాకు ఎట్లా తెలుసు అంటే అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా క్లయింట్ ఓకే ఆయనది నర్సరావుపేట కోర్టులో నేను ల్యాండ్ కేసు చేస్తున్నా కాబట్టి నాకు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ఎలా నడుస్తుంది ఎవరు దీన్ని మానిటర్ చేస్తారు ఇవన్నీ విషయాలు చెప్పాడు నాకు ఆయన ఓకే అట్లా నేను చెప్తాను అనమాట రాత్రి పన్నెండు దాకా సాగుతుంది సమావేశం అందులోపల వీళ్ళందరూ కూర్చొని ఉంటారు ప్రధానమంత్రి దగ్గర ఆఫీస్లో ఇరవై ఐదు మంది సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు ప్యానల్ ఒక ప్యానల్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఓకే ఒక ఆర్బిట్రేషన్ ఎక్స్పర్ట్ ఒకడు ట్యాక్సేషన్ ఎక్స్పర్ట్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ ఒకటి ఎక్సైజ్ ఎక్స్పర్ట్ ఒకటి క్రిమినాలజీ సివిల్ ఒకడు సివిల్ ఒకడు టెంపుల్స్ ఎండోమెంట్స్ మీద ఎక్స్పర్ట్ వీళ్ళందరూ ఉంటారు ఇవాళ క్రిమినాలజీ అనగానే క్రిమినాలజీకి సంబంధించిన అడ్వకేట్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుప్రీంకోర్టు లాయర్ ఆయన సుప్రీంకోర్టులోనే సీనియర్ లాయర్ ఆయన ఆయన వస్తాడు రాత్రి कुछ सुन रहा था डिस्कशन हाँ क्या हुआ आज कहाँ तक आया कविता का चप्टर सर आज नौ बजे तक कविता का इंटरोगेशन हुआ फिर उन्होंने तेरह तारीख उनका बर्थडे है उन्होंने लीव मांगा तो हमने दे दिया सोलह तक डेट सोलह फ्री आएगी चल रहा है इन्वेस्टिगेशन बहुत रफ्तार से चल रहा है पहले आंध्रा में नहीं चलता था अभी तेलंगाना को जो हो गया हम लोग देख ले रहे हाँ कितने लोगों का अरेस्ट करें अभी तक इतने लोगों होंगे सब ये लोगों को डाल दिया उनको बेल भी नहीं आया एवरी अपडेट मत सिंगल सिंगल अपडेट उनको मतम नॉलेज प्राइम मिनिस्टर ओके अंत आइन तरह होते वेरे वेरे विषय वेरे स्कैम लू पंजाब नेशनल का क्या हुआ उधर का क्या हुआ वो उनका स्कैम उन्डा थे కలకత్తా ఆ కలకత్తా స్కామ్ క్యావు ఇవే ఇవే పను అన్నింటిలో అప్డేట్ తీసుకుంటాడు టీక్ గుడ్ నైట్ అంటే వెళ్ళిపోతాడు ఆయన ఆయన పోయి పడుకుంటాడు వీళ్ళందరూ ఎవరి వీళ్ళకి వాళ్ళు మళ్ళీ పొద్దున ఐదు గంటలకల్లా సమావేశం ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట రెండు మూడు నాలుగు నాలుగు ఐదు గంటల వీళ్ళ నిద్ర నిద్ర ఐదున్నర కల్లా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండాల్సిందే వీళ్ళందరూ ఓకే మొత్తం అందరు బ్యాచ్ ఉండాల్సిందే ఆయన దగ్గర రెగ్యులర్గా ఉండే కూడా అందులో ఒకటి ఈడీ ఒకటి సిబిఐ ఓకే అంత అప్డేట్ ఉంటారు వాళ్ళు అర్థమైనా కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మానేయటం వల్ల సిబిఐకి కానీ ఈడీ కానీ వచ్చే నష్టమేం లేదు వాళ్ళు పోంగానే ఇమీడియట్లీసు బులా ఉజ్వల్ నిఖమ్ అయినా బొంబాయిమే ఇంకో బులా ఉజ్వల్ నిఖం తెలుసా మీకెవరా తెలియదు సార్ కసాబ్ కేసులో వాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకే ఓకే కసబ్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాడి వల్లే కసాబ్ శిక్ష పడ్డది మంచి ర్యాంక్ ఉంది ఆయనకి అప్పుడు ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయన దగ్గర దగ్గరగా ఏడాదిన్నర ఒక స్టార్ హోటల్లోనే ఉన్నాడు ఇంటికి ఫ్యామిలీ పోలే ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ హోటల్లో ఉన్నాడు సెక్యూరిటీ తోటి ఆ రకంగా కేసు నడిపించారు కసబ్ది అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది సో ఒక్క పిపి మనకి రిజైన్ మాత్రాన ఫరక్ పడదు పట్టదు పట్టదు ఏం కల్కట్టాలో సిబిఐ ఆఫీసులు ఉన్నాయి ఢిల్లీలో సిబిఐ ఆఫీసులు ఉన్నాయి హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి విజయవాడలో సిబిఐ ఆఫీస్ ఉంది ఎక్కడ పడితే అక్కడ సీబీఐ ఆఫీసులు సో వాళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ పలానా అడ్వకేటు సీబీఐ పీపీ ఇన్ని కేసులు గెలిచాడు ఇంతమందికి శిక్ష ఇచ్చాడు సో వాళ్ళ దగ్గర రికార్డు ట్రాక్ రికార్డు ఉంటుంది అందులో ఎవరు ఎన్ని కేసులు శిక్ష ఏపీపీ ఏపీ వేయించాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చు ఏపీపీ క్రాస్ ఎగ్జామినేషన్ బాగా చేస్తాడు ఏపీపీ ఆర్గుమెంట్లు బాగా చెప్తాడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే ఎవడు కౌంటర్ బాగా రాస్తాడు ఆటోమేటిక్ వాళ్ళని అసైన్ చేసేస్తారు చేస్తారు ఇవి కాకుండా సెక్రటేరిట్ లో యూనియన్ గవర్నమెంట్ సెండ్ సెంట్రల్ సెక్రటరీ అందులో లా డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో ఆల్రెడీ సార్ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు లాలో లారీ లా సెక్రటరీస్ వాళ్ళని పట్టుకొచ్చుకుంటారు ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ డ్రాఫ్టింగ్ ఎక్స్పర్ట్స్ అందులో చాలా మంది లా పాస్ అయ్యి ఇప్పుడు అడ్వకేట్ గా చాలా మంది అవుతున్నారు ఓకే లాస్ సెక్రటరీస్ వాళ్ళని చేసుకుంటారు వీళ్ళు అవసరం అనుకుంటే ఇమీడియట్లీ వాళ్ళని ఒకరిని పీపీగా అపాయింట్ చేస్తారు పీపీగా అపాయింట్ చేసి ప్రస్తుతానికి పని నడిపించేస్తారు వాళ్ళు అట్లా తర్వాత నువ్వు రిజైన్ చేసినంత మాత్రం ఇమీడియట్లీ కానీ నీకు త్రీ మంత్స్ నోటీస్ ఇవ్వాలి నువ్వు ఈడీకి త్రీ మంత్స్ నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇవ్వకుండా యాక్సెప్ట్ చేయరు తర్వాత ఏమన్నాడు నేను రిజైన్ చేస్తున్నాను నేను కవిత వాళ్ళకి అడ్వకేట్గా ఉంటాను అన్నాడు అది బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారంగా ఒప్పుకోరు 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 అట్లా చేస్తే నల్లకోట పోతుంది నల్లకోట తీసి పడేస్తారు ఎందుకంటే ఏ క్లయింట్ దగ్గర నువ్వు పని చేసేవో ఆ క్లయింట్కి ఆపోజిట్గా నువ్వు మళ్ళీ లాయర్గా పోవడానికి లేదు నువ్వు పర్మిషన్ ఇస్తే కానీ అక్కడ పోవడానికి లేదు సిబిఐ వాళ్ళు ఎందుకు ఇస్తారు పర్మిషన్ ఆ పూర్వ నువ్వు పోయి వాళ్ళకి అడ్వకేట్గా కౌన్సిల్ అవును సో బార్ కౌన్సిల్ రూల్స్ కూడా ఇది అగెన్స్ట్ అట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మరి అన్నీ తెలుసు కూడా అలా స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంట సార్ అతను అతను కూడా ఇవన్నీ తెలుస్తాయి కదా స్టేట్మెంట్ ఎలా ఇచ్చేసారు అలా ఏముంది చూసుకుందాం తర్వాత బార్ కౌన్సిల్ కంప్లైంట్ పెడతారు ఎన్నిళ్ళు పెడతారు ఒక కంప్లైంట్ మినిమం ఎయిట్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ దాకా మనం ఎవడేం చేయలేడు సో ప్రతి దాంట్లో లూప్ హోల్స్ పట్టుకుంటారండి లూప్ హోల్స్ పట్టుకుంటారు చూద్దాం ఎయిటీ ఇయర్స్ తర్వాత కదా ఈ లోపల మేనేజ్ చేసుకోవచ్చు మనం బార్ కౌన్సిల్ మెంబర్స్నే మేనేజ్ చేసేద్దాం వంద కోట్లు వస్తున్నాయి కదా నిజంగా సార్ ఏంటంటే తప్పు చేసినా సరే బతకేయచ్చు అనే ఒక నమ్మకం వచ్చేసింది పెద్ద తప్పు డబ్బు ఉంటే బతకచ్చు అనే కాన్సెప్ట్లోకి వచ్చేసారు మీరు సో ఏదేమైనా ఈయన డిజైన్ చేయడం వల్ల కేసు వీక్ అవుతుంది అనడం ఎందుకంటే మీరు చెప్తుంటే ఈడీ అంత పవర్ఫుల్ అర్థమవుతుంది మాకు ఇప్పుడు నేను ఈ కసా కేసులో ఉజ్వలనీకం రాకముందు ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిజైన్ చేశారు వాళ్ళని టెర్రరిస్టులు బెదిరించారు బెదిరించినప్పుడు దేశం ఎదురు చూస్తుంది ఎవడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వస్తాడా అన్నప్పుడు నేను బాంబేకి ఫోన్ చేశాను చేసి పబ్లిక్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో మాట్లాడా నా డీటెయిల్స్ ఇచ్చా మీకు నిజంగా కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరన్నా భయపడి ఈ కసబ్ కేసులో కనుక రాకపోతే నా అడ్రస్ ఇది నా పేరు ఇది నన్ను విలువనే వస్తా డైరెక్ట్గా చేశారు డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గూగుల్లో నంబర్ తీసుకుని కొట్టా ఓకే అట్లా ఇప్పుడు అంటే నేను ఆ పరిస్థితుల్లో లేను లేకపోతే చెప్పేవాడు నేను మీకు పీపీ పోయినంత మాత్రం ఏం భయం లేదు నేనున్నా మనకి వాళ్ళ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆనెస్టీ ఉండాలి ఉన్నది హార్డ్ వర్కింగ్ ఉంది నాలెడ్జ్ ఉంది అవతల వాడితో కొల్లుడయ్యేటువంటి అవసరం మనకు లేదు అది ప్రపంచానికి ఆల్రెడీ యూట్యూబ్ ద్వారా తెలిసిపోయింది అందరికి మనం ఎంతైనా మనకి ఎంతైనా మన క్లయింటే మనకి ఇంపార్టెంట్ అంతే మనం ఒప్పుకో మరి ఇది విశ్వాసఘాతం కాదండి అంతే కదండి సిబిఐ దగ్గర నెలకి నువ్వు యాభై వేలు డెబ్బై వేలు దిని ఈ రోజున అవసరం వచ్చి మంచి టైం స్పాట్ లోపల నువ్వు రివర్స్ అయిపోయటం అంటే నీ యొక్క యజమానికి నువ్వు ఏం చేసినట్టు ద్రోహం చేసినట్టు ద్రోహం కదా యజమాని ద్రోహమే కదా చూడాలి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం thank you so much